విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో పనిచేస్తున్న ఫుల్ కార్మికులు జీతాలు పెంచి రెగ్యుల్ చేయాలంటూ పోర్ట్ సిహెచ్డి శ్రామిక యూనియన్ అధ్యక్షుడు డిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో పోర్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఏ నోవల్ కుమార్, జాయింట్ సెక్రటరీ వివి ప్రసాద్, ఆనందులు పాల్గొన్నారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్లో పనిచేస్తున్న పూల్ కాలేజ్ సంబంధించి వాళ్ళ ఈ డిక్లరేషన్ గురించి కానీ, తర్వాత వాళ్ళ హాస్పిటల్కి సంబంధించి కానీ, లీవ్ సంబంధించి కానీ మేము రిప్రజెంటేటివ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చైర్మన్ గారు కానీ, డిప్యూటీ చైర్మన్ కానీ సానుకూలంగా స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వెళ్ళి చేస్తాం, కాల్ చేస్తామని. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మెయిన్లో ఉంది. అంతేకాకుండా మా డిమాండ్లు కూడా ఏంటంటే, ఇప్పుడు ఉన్న వారు ఎప్పటి నుంచో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు న్యూ రిక్రూట్మెంట్స్ అన్నీ చేసి వదిలేసి అప్పటి నుంచి ఎవరు రిక్రూట్మెంట్ లేదు. సో ఇప్పుడు మేము పోర్ట్ మేనేజ్మెంట్కి తెలియడం ఏమంటే, ఉన్న 650 దగ్గర 650 మంది పూల్ కళాశాల పనిచేస్తున్నారు. ఈ సంవత్సరాలుగా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. దాని గురించి మేము వీళ్ళు రెగ్యులేట్ చేయాలని, ప్లస్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా అడిషనల్ ఫెసిలిటీస్ సహా అన్ని ఇవ్వాలని కోరుకుంటూ మేము చాలా గట్టిగా పోరాటం చేస్తున్నాము. పేరు నోవల్ కుమార్ అండి. పోర్ట్ అండ్ సిహెచ్ఈ శ్రామిక యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ప్రజెంట్ దీర్ఘకాలికంగా అపరిశుభ్రంగా ఉన్న కూల్ కార్మికుల సమస్యల్ని ఈరోజు మేము బోర్డు చైర్మన్ డిప్యూటీ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వేజెస్ పెంచడం విషయంలో కానీ, రెగ్యులరేషన్ విషయంలో కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ విషయంలో కానీ మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మేము చాలా దాదాపుగా 2-3 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. దానికి చైర్మన్ గారు, డిప్యూటీ చైర్మన్ గారు హామీ ఇచ్చారు. డెఫినెట్గా వీళ్ళందరూ మీ అందరికీ డెఫినెట్గా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఈ పోరాటం మేము పూల్ కళాశాల సంబంధించి కానీ, రెగ్యులర్ వర్కర్స్ సంబంధించి కానీ పోరాటాలు చేస్తూనే ఉంటాం. సో మీ అందరూ మాకు సహకరించినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఫస్ట్ మీటింగ్ కన్నా ఇవన్నీ మీ నెంబర్